वेलकम और वेलकम बैक टू माय चैनल जुबेदा अली। नमस्ते, अस्सलाम वालेकुम। ఏమండి, మనం చేసిన చాలా వీడియోస్ కి కిచెన్ టూర్ మీదనే చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ఈసారి కిచెన్ టూర్ చేద్దాం, ఓకేనా? కానీ దానికంటే ముందు కిచెన్ బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ గా కనిపించడం కోసం కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేద్దాం. ఓకే, మరి ఎక్కడి నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తా, అవి వచ్చి నువ్వు చూసాక ఆ యాప్ గురించి నీకు చెప్తా. ఇంత తక్కువ రేట్ల ఇంత మంచి క్వాలిటీయా? ఇవన్నీ ఎక్కడి నుంచి పర్చేస్ చేశారండి? ఇవన్నీ మీషో యాప్ ద్వారా పర్చేస్ చేశారు. మీషో యాప్ అంటే ఏంటండి? మీషో అనేది బేసికల్ గా ఇది ఒక ఆన్లైన్ ఫ్యాషన్ యాప్. ఇది ఇండియాస్ నంబర్ 1 రీసెల్లింగ్ ఎర్నింగ్ యాప్ విత్ టాప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ లోయెస్ట్ ప్రైసెస్. ఇక్కడ 50 lakh ప్లస్ ఫ్యాషన్, జ్యువెలరీ, హోమ్ డెకార్, కిచెన్, యూటిలిటీ ప్రొడక్ట్స్ ఫర్ ఉమెన్, మెన్, కిడ్స్ కి ఉన్నాయి. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ అన్ని సోషల్ మీడియా ద్వారా మనం ఈ ప్రోడక్ట్స్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అండ్ మన కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయడం వల్ల ఎర్న్ కూడా చేయొచ్చు. మీషో అనేది ఇండియాస్ ఫేవరెట్ యాప్. 1 crore ప్లస్ యూజర్స్ నమ్మకంతో అన్ని టాప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంత తక్కువకి లభిస్తాయి. చూసారుగా మీరే, ఇన్ని ప్రోడక్ట్స్ ఇంత తక్కువకి లభించాయి. ఈరోజు నేను మా కిచెన్ టూర్ చూపించబోతున్నాను. మరి ఈ కిచెన్ టూర్ వీడియో చూడబోయే ముందు మీరందరూ ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. మరి ఈ వీడియోని చూసేద్దామా? రండి. మా కిచెన్ టూర్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను ఈ కబోర్డ్స్లో నేను ఏం పెట్టాను, ఎలా సర్దుకున్నాను చూద్దాం. ఫస్ట్ ఇది, ఇందులో నేను సింపుల్గా 2 dishes, ఇంకా ఇది నేను వెజిటేబుల్ సూప్స్ అవి చేస్తూ ఉంటాను అనమాట, అవి తాగడానికి ఈ బౌల్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఈ సెక్షన్లో ఇవి సర్ది పెట్టాను. తర్వాత ఈ పై సెక్షన్లో ట్రాన్స్పరెంట్ గిన్నెలు, ఇది ఓవెన్లో బిర్యానీ ఇంకా ఎక్కువగా కర్రీస్ అది మంచిగా నేను వేడి చేసుకోవడానికి ఈ గిన్నెలు యూజ్ చేస్తాను. ఇప్పుడు తర్వాత సెక్షన్ ఇందులోకి వద్దాము. ఇందులో నేను టీ కప్స్ పెట్టాను. ఆ పై సెక్షన్లో అది మా అత్తగారు నా పెళ్ళైన కొత్తలో కొన్నారు, అవి కెటిల్స్. అవి కానీ మా అత్తగారు ఉన్నప్పుడు కొత్తలోనే యూజ్ చేశాను, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు యూజ్ చేయట్లేదు. ఓన్లీ అది మా అత్తగారి జ్ఞాపకార్థం అలా పెట్టుకున్నాను. తర్వాత ఈ కప్స్, ఇవి చూసారా, ఇవి నేను మా వారు గ్రీన్ టీ తాగడానికి మా శిరీష బాగా గ్రీన్ టీ చేసిస్తుంటుంది మార్నింగ్ అవ్వగానే మాకు. ఇంకా ఈ సెక్షన్లన్నీ మేము కప్స్ పెట్టేసుకున్నాం. ఇంకో విషయం, మీకు ఈ కప్ చూడండి, ఈ కప్స్ ఇది నేను రీసెంట్గా గోవా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, అక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఇవి. యా, తర్వాత ఈ పై సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ పంచదార, టీ పొడి, కాఫీ పౌడర్, ఇంకా నాకు వంటకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మినిమం నాకు ఏది అవసరమో అదే ఉంటాయి, మిగతాది అంతా నేను నా చిన్న కిచెన్లో పెట్టేసుకుంటాను. అంత స్టోరేజ్ అంతా నా చిన్న కిచెన్లో ఉంటుంది. ఇది ఓన్లీ నాకు
కావాల్సినవి అప్పటికప్పుడు కావాల్సినవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. నేను ఇది బ్లాక్ మినపప్పునే వాడతాను. నేను ఇడ్లీకి గాని దోశకి గాని పొట్టు కూడా తీయను. ఇది నానబెట్టి ఇలాగే రుబ్బేసుకుంటాం మేము. అందుకని మా ఇడ్లీలు కాస్త బ్లాక్ బ్లాక్గా, దోశలు కాస్త బ్లాక్ బ్లాక్గా ఉంటాయి. హెల్త్ వైజ్ మంచిదని నేను ఇలా చేస్తుంటాను. ఈ సెక్షన్లో ఇవి పై సెక్షన్ చూద్దాం. పై సెక్షన్లో కూడా బౌల్స్ పెట్టాను. ఇంకా ఇవి కూడా మా అత్తగారివేనండి. మా అత్తగారు కొన్నవే ఇవి కూడా. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు తీసుకున్నది. నేను యూజ్ చేయట్లేదు, మా అత్తగారు జ్ఞాపకార్థంగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే యూజ్ చేస్తే ఎక్కడ పగిలిపోతాయో అని ఒక భయంతో నేను ఆ పైన అలాగా పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టమైన అవి, ఆ డిజైన్ కానీ అవి కానీ నాకు చాలా ఇష్టం అది. అందుకని మా అత్తగారి జ్ఞాపకంగా నేను పెట్టేసుకున్నాను. పై సెక్షన్లో ఇవి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తాను, నేను స్టవ్ దగ్గర పెట్టుకున్నవి. ఇది చూసారా, ఇది మీషో యాప్లో తీసుకున్నానండి. చిన్న డ్రై మిక్సీ ఇది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ట్రావెల్లో ఉన్నప్పుడు, ఇంకా అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా మనం ఈజీగా, చాలా తేలిగ్గా కూడా ఉంది. మనం హాయిగా లగేజ్లో పెట్టుకుని తీసుకువెళ్ళచ్చు. చూసారా డ్రై మిక్సీ, కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇది మీషో యాప్లో తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంతో కాదండి, జస్ట్ 693 రూపీస్. ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకొని దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో. నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఇక ఇక్కడ నైఫ్స్ పెట్టాను. నైఫ్ చూడండి, ఇవి కూడా నేను మీషో యాప్లోనే తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా తక్కువ రేట్కి వచ్చినవి. ఇది ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 196 రూపీస్కి నాకు మొత్తం 5 నైఫ్స్ వచ్చినవి. ఇవి కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది లేకుండా పని అవ్వదండి. ఇది ఉండాల్సిందే రోజు. ఎందుకంటే నైట్స్ మేమందరం రోటీసే తింటాం కాబట్టి ఇది నాకు చాలా యూస్ఫుల్. ఇది కూడా నేను మీషో యాప్లోనే తీసుకున్నాను. దీని స్టాండ్ చూసారా, ఇది పెట్టడానికి నాకు చాలా మంచిగా అనిపించింది మీషో యాప్లో. ఈ స్టాండ్ ప్రైస్ ఎంతో కాదండి, 165. ఇక ఈ రోటీ రోలర్ 260 రూపీస్కి నాకు వచ్చింది. చూడండి ఎంత తక్కువలో నాకు మంచిగా మంచి లుక్లో వచ్చింది ఇది. ఇక ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను. నేను కోకోనట్ ఆయిల్ వాడతాను. నేను ఈ ఆయిల్ బాటిల్ కూడా నేను మీషో యాప్లోనే తీసుకున్నాను. ఈ ఆయిల్ బాటిల్ 4 వచ్చినవి నాకు కాంబోగా. 4 బాటిల్స్ కలిపి 330 రూపీస్. మీకు ఇది కూడా కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి మీషో యాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ సెక్షన్ అయిపోయింది, మనం ఇటు సెక్షన్కి వెళ్దాం. ఇక ఇక్కడ స్టవ్, ఇక్కడ చిమ్నీ పెట్టేసుకున్నాం మేము. అంటే ఇక్కడే పెట్టుకోవాలని, కిచెన్లో ఇక్కడే పెట్టాలని వాళ్ళు ఇక్కడే ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడే పెట్టాల్సి వచ్చింది. ఇక ఇది చూసారా, ఇది కూడా నేను మీషో యాప్ ద్వారా తీసుకున్నాను. ఇవి నాకు 2 వచ్చినవి, 2 కలిపి 125 రూపీస్కి వచ్చింది. ఈ లైటర్ చాలా, చూడండి పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇక ఈ సెక్షన్లో నేను స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకున్నాను. తర్వాత సెక్షన్లో నేను ప్లేట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ కింద చిన్న ప్లేట్స్, పైన అన్ని పెద్ద ప్లేట్స్. ఇప్పుడు మళ్ళీ ఆ సెక్షన్ నుండి చూద్దాము. ఇప్పుడు పై సెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింద సెక్షన్ చూద్దాం. కింద సెక్షన్లో ఫస్ట్ నేను ఇందులో నేను చిన్న బాక్సెస్, పెద్ద బాక్సెస్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. పై సెక్షన్ అంతా హార్డ్ బాక్సెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి నాకు. ఇక కింద సెక్షన్ చూడండి, ఇందులో కూడా బాక్సెస్ మా ఇంట్లో చాలా ఉంటాయి. ఇక చిన్న కుండలు చూడండి, నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇందులో నేను పెరుగు తోడుబెట్టుకుంటూ ఉంటాను. ఆల్రెడీ 2 కుండల్లో పెరుగు తోడుబెట్టి ఫ్రిడ్జ్లో ఉంది. ఇది నలుపు మట్టి పాత్ర, ఇందులో కూడా నేను కుక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే తక్కువగా కుకింగ్ చేయడం నేను చాలా తక్కువ, తక్కువ క్వాంటిటీ చేసినప్పుడే ఇవి యూజ్ అవుతుంటాయి. ఇక ఇది కూడా పెరుగు తోడుబెట్టుకునేది. తర్వాత చిన్న చూడండి, చిన్న మూకిడి, ఇదంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇందులో చాలా తక్కువ క్వాంటిటీయే వండుకోవాల్సి వస్తుంది.
ఈసారి వెళ్ళినప్పుడు నేను కొంచెం పెద్దది తీసుకోవాలి ఎందుకంటే ముందు ఒక పెద్దది ఉండేది అది పగిలిపోయింది తర్వాత కింద సెక్షన్ అంతా స్టీల్ బాక్సెస్ ఉంటాయి ఒకసారి మత్తారుని చూపించేయి చూసారు కదా ఇందులో చిన్న బాక్సెస్ పెద్ద బాక్సెస్ ఇంకా హార్డ్ బాక్సెస్ ఇంకా చిన్న చిన్న కుండలు అన్నీ ఈ సెక్షన్ లో ఉన్నాయి ఇప్పుడు ఇందులో నేను బిర్యానీస్ అవి వండుతుంటాను కదా ఎవరికైనా వేసి ఇవ్వడానికి ఇక్కడ నేను కవర్స్ ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇది ప్యాకింగ్ సీల్ చేయడానికి ఈ సెక్షన్ లో ఓన్లీ ప్యాకింగ్ ఐటమ్స్ పెట్టుకున్నా దీని కింద కబోర్డ్లు దోసి పెన అన్నమాట ఇవి తవాస్ తవాస్ దోసి రోటీస్ ఇది చూడండి త్రీ సెక్షన్స్ ఇది ఇక ఇది తర్వాత నేను ఇనుముది ఐరన్ ఐరన్ తవ్వనే వాడతాను నేను వాడే తవ్వాలి ఇవి ఒకటి దోస కోసం ఇంకొకటి రోటీస్ కోసం ఇది ఐరన్ తవ్వాస్ ఐరన్ తవాస్ ఈ సెక్షన్ లో ఉంటాయి ఈ సెక్షన్ అయిపోయింది కదా ఇక ఈ సెక్షన్ చూద్దాము ఇందులో పై సెక్షన్ లో మూకిడి పెట్టాను ఇది ఫ్రై ఐటమ్స్ కి మూకిడి తెలుసు కదా బాగా పని చేస్తుంది ఇది బాగా పనికొస్తది ఫ్రై ఐటమ్స్ కి ఇక ఇది నేను ఒక బ్లాగ్ లో మటన్ బిర్యానీ వండాను ఆగిన్ని ఇది ఎప్పుడో గాని యూస్ అవ్వవు ఇక కింద సెక్షన్ లో ఇది ఒక పాన్ ఇక్కడ కూడా స్టీల్ బాక్సెస్ ఉన్నాయి తర్వాత ఒక మా వారికి షూట్ కి పంపించడానికి హాట్ క్యారేజ్ ఒకటి పెట్టాను మిగతా ఇంకా నాలుగు క్యారేజెస్ ఉన్నాయి అవి నేను చిన్న కిచెన్ లో పెట్టేశాను ఇక్కడ ఎమర్జెన్సీ అప్పటికప్పుడు పంపించాలంటే ఒకటి ఇక్కడ పెట్టేశాను హాట్ క్యారేజ్ ఈ సెక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సెక్షన్ కి వెళ్దాం ఇందులో నేను టీ ట్రేస్ ఇక నా ఏప్రన్స్ ఉంటాయి ఇక్కడ ఇక ఇక్కడ నేను కిచెన్ టవల్స్ పెట్టాను ఇవి కూడా నేను మీషో యాప్ లో తీసుకున్నానండి ఒక ప్యాక్ లో 24 ఉంటాయి ఇవి 249 రూపీస్ కి వచ్చింది నాకు మీకు ఇది కావాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడికి వెళ్లి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా యూస్ఫుల్ గా ఉందండి చాలా యూస్ అవుతున్నాయి 24 ఉంటాయండి 249 కి మనకి చాలా బాగా నాకు చాలా తక్కువకే వచ్చింది అది నేను ఈ సెక్షన్ లో పెట్టేసుకున్నాను ఇక ఈ సెక్షన్ అయిపోయింది కదా కింద సెక్షన్ లో స్టీల్ ప్లేట్స్ ఇంకా దీని గురించి చెప్పాలి మీకు ఇది హ్యాండ్ బ్లెండర్ ఇది ఇది కేక్ మిక్సింగ్ కి బాగా యూస్ అవుతుందని ఇది తీసుకున్నాను దీని ప్రైస్ ఎంతో కాదండి 349 కే వచ్చింది నాకు చాలా ఇది చాలా వెయిట్లెస్ గా కూడా ఉంది మీకు ఇది కావాలంటే నేను దీని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడికి వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆర్డర్ యు విల్ గెట్ 30% ఆఫ్ ఆర్ఎల్స్ 100 రూపీస్ డిస్కౌంట్ ఇక ఇది అయిపోయింది కదా మనం ఈ సెక్షన్ చూద్దాం ఇక్కడ నేను కుకింగ్ చేయడానికి కుకింగ్ గిన్నెలన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ పెద్ద సైజ్ కుకింగ్ గిన్నెలు కుకింగ్ గిన్నెలన్నీ మనకి స్టవ్ దగ్గర ఉంటే చాలా ఈజీగా మనం తీసుకొని కుకింగ్ చేసుకోవచ్చు ఇక ఈ సెక్షన్ అయిపోయింది మనం ఈ సెక్షన్ కి వచ్చేద్దాం ఈ సెక్షన్ లో నాకు స్పూన్స్ ఉంటాయి స్టీల్ స్పూన్స్ ఇక్కడ వుడెన్ స్పూన్స్ ఇక టీ స్ట్రైనర్ ఒక పెద్ద స్పూన్ ఒక బీటర్ ఇక ఇది నేను చపాతీస్ చేసేటప్పుడు పుల్కాస్ చేసేటప్పుడు ఇది నాకు బాగా పనిచేస్తుంది ఇక్కడ నేను మాత్రమే కుక్ చేస్తాను కాబట్టి నాకు ఏది అవసరం అదే పెట్టుకున్నాను ఇంకా నా చిన్న కిచెన్ ఉంది అక్కడ ఇంకా స్పూన్స్ ఇంకా చాలా సామానత అందులోనే ఉంటుంది ఇది ఓన్లీ నేను కుక్ చేయడానికి మాత్రమే ఇక ఈ సెక్షన్ అయిపోయింది ఇక్కడ చూద్దాం ఇక్కడ అన్ని చిన్న స్టీల్ గిన్నెలు ఇంకా పెద్ద స్టీల్ గిన్నెలు పెట్టేశాను దీని కింద సెక్షన్లో
పెద్ద స్టీల్ గిన్నెలు ఉంటాయి ఇవన్నీ మిల్క్ వేట్ చేసుకోవడానికి ఇంకా నేను వెజిటేబుల్స్ కడగడానికి ఈ సెక్షన్ లో నేను స్టీల్ గిన్నెల్ని పెట్టేసుకున్నాను ఇక ఈ సెక్షన్ అయిపోయింది ఈ సెక్షన్ లో ఏముంది అనుకుంటున్నారు గెస్ చేయగలరా ఈ సెక్షన్ లో గ్యాస్ ఉంది ఇది క్లోజ్ చేసేస్తే ఇక ఈ సెక్షన్ కి వచ్చేద్దాం ఇందులో నేను వాటర్ తాగడానికి గ్లాసెస్ పెట్టేసాను ఈ గ్లాసెస్ నేను నా హోమ్ టూర్ లో చెప్పాను ఈ గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే మా పిల్లలు చాలా నీళ్లు తక్కువగా తాగుతున్నారు నేను బాగా గమనించాను అప్పటి నుంచి ఈ గ్లాసెస్ పెట్టేసాను వాళ్ళు నీళ్లు తాగాలంటే ఈ గ్లాస్ లోనే తాగాలి తర్వాత ఇక్కడ స్టీల్ గ్లాసెస్ పెట్టాను ఇది చూసారా ఇది కూడా నేను మీషో యాప్ లోనే తీసుకున్నానండి ఇక ఇవి స్టెయిన్లెస్ స్టీల్ లీక్ ప్రూఫ్ వి నాకు కార్ లో బాగా యూస్ అవుతాయి నేను కార్ లో వెళ్తున్నప్పుడు అని తీసుకున్నాను లీక్ ప్రూఫ్ అంటే నాకు చాలా బాగా పనిచేస్తుంది కదా కార్ లో ఉన్నప్పుడు ఇది గ్రీన్ టీ వేసుకోవడానికి ఇందులో జ్యూస్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవడానికి నేను తీసుకున్నాను ఇది ఎంతో కాదండి 411 రూపాయస్ మీకు ఇది కూడా కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ లో ఇవి ఉంటాయి ఈ సెక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు కింద సెక్షన్ చూద్దాం ఇక ఈ సెక్షన్ లో నేను ఇవన్నీ పెట్టేసాను ఇవి జ్యూసెస్ అన్ని మనం వడబట్టుకోవడానికి ఇక ఇది కూడా వెజిటేబుల్స్ అన్ని స్టీమ్ చేసుకోవడానికి ఇది తర్వాత ఆకుకూరలు కడగటానికి ఇంకా నేను 1 కిలో బిర్యానీ రైస్ వండేటప్పుడు కూడా ఇదే యూస్ చేస్తాను వార్చుకోవడానికి 1 కిలో రైస్ వార్చుకోవడానికి ఇక ఇందులో ఇది చూసారా ఇది నాకు బాగా యూస్ అవుతదని ఇది తీసుకున్నాను ఇది కూడా మీషో యాప్ ద్వారానే తీసుకున్నాను ఇది క్యారెట్ తురమడానికి బీట్రూట్ తురమడానికి మా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఇంకా కోకోనట్ బాగా వాడతారు ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఇది స్టెయిన్లెస్ స్టీల్ ది గ్రేటర్ అండ్ స్లైసర్ ఇది కూడా నేను మీషో యాప్ ద్వారా తీసుకున్నాను ఇది ఎంతో కాదండి 194 కే నాకు మీషో యాప్ ద్వారా లభించింది ఇది చాలా యూస్ అవుతుంది ఇది మీకు కూడా కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి ఇక నేను కిచెన్ మ్యాట్స్ ఈ కిచెన్ మ్యాట్స్ కూడా నేను మీషో యాప్ ద్వారానే తీసుకున్నాను ఇది మైక్రో ఫైబర్ వి నాకు చాలా బాగా నచ్చింది మీషో యాప్ ద్వారా ఇది చూడండి ఇది లాంగ్ వచ్చింది ఒకటి స్క్వేర్ టైప్ లో చిన్నది వచ్చింది ఈ రెండు కలిపి నాకు 370 కే వచ్చింది నాకు చాలా యూస్ఫుల్ గా చాలా బాగుంది ఇది మైక్రో ఫైబర్ కూడా ఇది కూడా మీకు కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ సెక్షన్ కి వెళ్దాం కిచెన్ కి అటువైపు యా ఇది మా డైనింగ్ టేబుల్ నేను డైనింగ్ టేబుల్ మీద ఈ స్పూన్స్ సెక్షన్ కూడా పెట్టేశాను ఇది కూడా నేను మీషో యాప్ ద్వారానే తీసుకున్నానండి 24 స్పూన్స్ కలిపి నాకు 330 రూపాయస్ కి వచ్చిందండి ఫస్ట్ ఆర్డర్ యు విల్ గెట్ 30% ఆఫ్ ఆర్ ఎల్స్ 100 రూపాయస్ డిస్కౌంట్ జస్ట్ 330 రూపీస్ కి ఇది కూడా కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత ఇది సిలికన్ హాట్ పాట్ మ్యాట్స్ ఇవి చూడండి 4 కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇవి కూడా నేను మీషో యాప్ ద్వారానే తీసుకున్నాను ఇవి 4 కలిపి నాకు 379 రూపీస్ కే వచ్చింది మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఈ సెక్షన్ చూద్దాము ఇందులో నేను మా నమాజ్ కి సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టేశాను మేము మార్నింగ్ మా పిల్లలు నేను ఖురాన్ చదువుకుంటుంటాము ఇక్కడ పెట్టాను ఇంకా కింద సెక్షన్ లో సాంబ్రాణి సెక్షన్ ఇదంతా మా వారు ప్రతిరోజు సాంబ్రాణి మా వారే వేస్తుంటారు ఇంట్లో మా వారికి చాలా ఇష్టం సాంబ్రాణి వేయడం అంటే ఇక ఈ సెక్షన్లో అన్నీ ఇవి పెట్టేసుకున్నాము తరువాత దీని కింద సెక్షన్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది కాబట్టి ఇందులో డైనింగ్ టేబుల్కి సంబంధించినవి పెట్టాను ఇందులో చిన్న చిన్ని బౌల్స్ పెద్ద బౌల్స్ ఇంక ఇందులో కూడా కొన్ని స్పూన్స్ ఉంటాయి ఇక ఈ కింద సెక్షన్ చూద్దాం
ఇక్కడ ఓవెన్ ఉంటుంది ఈ సెక్షన్ లో ఓవెన్ పెట్టేసాము ఇది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నేను సెట్ చేశాను ఎందుకంటే ఫుడ్ ని తొందరగా వేడి చేసుకోవడానికి దగ్గర ఉంటే మంచిదని ఇక్కడ పెట్టేసుకున్నాము తర్వాత ఈ సెక్షన్ చూద్దాము ప్లేట్స్ ఇక చిన్న సాసర్స్ ఇక చిన్న ప్లేట్స్ ఓకే ఇక కింద సెక్షన్ చూద్దాం ఇక్కడ ఆరెంజ్ జ్యూసర్ ఒకటి పెట్టేసాను కొన్ని ఓవల్ షేప్ లో ప్లేట్స్ అండ్ బౌల్ తర్వాత ఈ సెక్షన్ లో ఓవెన్ పెట్టేసి ఈ సెక్షన్ లో మిక్సీ పెట్టేసుకున్నాం ఈ సెక్షన్ మిక్సీకి యూస్ చేస్తాను తర్వాత ఈ కింద సెక్షన్ లో కేక్ స్టాండ్ ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఇక్కడ పెట్టేసాను ఇక్కడ నేను ఈ సెక్షన్ లో అన్ని నేను గ్లాస్ ఐటమ్స్ పెట్టేసాను ఇది ఎక్కువగా నేను యూస్ చేయట్లేదు ఏదో ఇయర్ కి ఒకసారి యూస్ చేసే సందర్భం వస్తది ఇదంతే కాబట్టి ఇక్కడ పెట్టేసాను తర్వాత ఈ సెక్షన్ చూద్దాం ఈ సెక్షన్ లో ఇంకా గ్లాసెస్ ఇది నాకు ఫిష్ టైప్ లో దొరికింది చాలా బాగుంది కదా ఈ గ్లాసెస్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అవి తర్వాత ఈ ఐటమ్స్ ఇక్కడ ప్లేట్స్ చిన్న సైజ్ బౌల్స్ ఈ బౌల్స్ ఇంకా కింద కూడా గ్లాసెస్ ఆ కింద కూడా ఎక్స్ట్రా ప్లేట్స్ ఎక్స్ట్రా బౌల్స్ అన్ని ఈ కింద పెట్టేసాను ఇక ఈ పై సెక్షన్ చూడండి ఇక్కడ నేను వీణ ఈ అవార్డు మా వారికి ఒక ఫంక్షన్లో వచ్చింది నాకు చాలా నచ్చింది ఇది అందుకని నేను ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ త్రీ బౌల్స్ పెట్టేసుకున్నాను ఈ సెక్షన్లో సింక్ దగ్గర ఇక్కడ చూసారా ఇది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా నేను మీషో యాప్ ద్వారానే తీసుకున్నాను ఇది కిచెన్ టూల్ ఇది దీని ప్రైస్ ఎంతో కాదండి జస్ట్ 54 రూపీస్ మీషో యాప్ ద్వారా నాకు 54 రూపీస్కే లభించింది మీకు కూడా ఇది కావాలంటే నేను లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక కిచెన్లో ఈ ప్లేస్లో నేను ఫ్రిడ్జ్ని సెట్ చేసి పెట్టేశాను డైనింగ్ టేబుల్కి దగ్గరగా ఫ్రిడ్జ్ ఉండటం చాలా బెనిఫిట్ కదా అందుకని ఇక ఓవరాల్గా మా కిచెన్ని మీకు చూపించేశాను ఇదండి మా కిచెన్ టూర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్